సోషల్ మీడియాలో దూషిస్తూ పోస్టులు పెట్టారని సిఐడి నమోదు చేస్తున్న కేసులు న్యాయ సమీక్షలో నిలబడడం లేదు. సిఐడి నమోదు చేసిన కేసులకు సంబంధించి ఇటీవల కాలంలో రిమాండ్ను కూడా న్యాయస్థానాలు తిరస్కరిస్తున్నాయి. తాజాగా సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుపై సిఐడి నమోదు చేసిన కేసును శుక్రవారం హైకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా కేసులు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల పరంపర కొనసాగుతోంది. వైసీపీ నేతలు, కొందరు అధికారులపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులకు కేసులు నమోదవుతున్నాయి. అధికార పార్టీ నేతలను కించపరిచారనే ఫిర్యాదులతో కేసులు పెడుతున్నారు. అనేక మందిని అరెస్ట్ చేశారు. గన్నవరం విమానాశ్రయంలో బంగారం పట్టుబడిన కేసుకు సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు ఒక పోస్టును ఫార్వర్డ్ చేశారని సిఐడి కేసు నమోదు చేసింది. వాట్సాప్లో సమాచారం ఫార్వర్డ్ చేశారనే ఆరోపణలతో సెప్టెంబర్ 22వ తేదీన అంకబాబును సిఐడి విజయవాడలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించింది. ఈ కేసులో 23వ తేదీన అంకబాబును సిఐడి కోర్టులో హాజరుపరచగా 41 సిఆర్పిసి కింద నోటీసు ఇవ్వాలని చెబుతూ కోర్టు అంకబాబు రిమాండ్ను తిరస్కరించింది. తనపై పెట్టిన కేసు అప్రజాస్వామికమని హైకోర్టులో అంకబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో హైకోర్టు శుక్రవారం కేసు కొట్టివేసింది. అంకబాబు తరపున సీనియర్ న్యాయవాది తోట శ్రీధర్ వాదనలు వినిపించారు. అదే పోస్టును ఫార్వర్డ్ చేశారని తెలుగుదేశం పార్టీ మీడియా సెల్ ఇన్ఛార్జ్ దారపనేని నరేంద్రను కూడా సిఐడి అదుపులోకి తీసుకుంది. ఆయనపై కూడా కేసు నమోదు చేసి సిఐడి కార్యాలయంలో ఉంచారు. తనను సిఐడి అధికారులు హింసించారని నరేంద్ర న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. నరేంద్ర రిమాండ్ను కూడా సిఐడి కోర్టు తిరస్కరించింది. ఇక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై సిఐడి కేసు నమోదు చేయగా కోర్టుకు మెమో సకాలంలో పంపకపోవడంతో ఆయనకు బెయిల్ మంజూరైంది. ఇక ఘర్షణ మీడియాకు చెందిన వెంగళరావును కూడా సిఐడి అరెస్ట్ చేసింది. ఆయన దారుణంగా హింసించారని వెంగళరావు న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడంతో ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆ తర్వాత వెంగళరావు రిమాండ్ను కోర్టు తిరస్కరించింది. ఇక మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నమోదైన కేసులో కూడా సిఐడి రిమాండ్కు పంపాలని కోర్టును కోరగా అందుకు కోర్టు తిరస్కరించింది. అయితే సిఐడి అధికారులు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకోవడంతో పాటు అర్ణేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా రిమాండ్ కోరుతున్నారని, అందువల్లనే రిమాండ్ను కోర్టులు తిరస్కరిస్తున్నాయని న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వివరించారు. సిఐడి తనకు లేని అధికారాలను ఉపయోగించుకుంటుందని, అందువల్లే ఈ సమస్య ఏర్పడిందని ఆయన విశ్లేషించారు. సోషల్ మీడియాకు సంబంధించి అసలు కేసు పెట్టే అధికారం సిఐడికు లేదని మరో న్యాయవాది గోడపాటి లక్ష్మీనారాయణ చెప్పారు. కనపడిన ప్రతి వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ కట్టడం, ఆ ఎఫ్ఐఆర్లో తలాతోకా లేకుండా సెక్షన్స్ పెట్టడం, ఈ తలాతోకా లేకుండా పెట్టిన సెక్షన్కి అనుగుణంగా అరెస్టు చేయటం, తీసుకొని వెళ్ళిపోయి ఆ సిఐడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కొట్టడం, కొట్టిని తద్వారా వాళ్ళ మొబైల్ ఫోన్ లాక్ అవ్వటం, ఆ మొబైల్ ఫోన్లో నుంచి డేటా తీయాలనే ప్రయత్నం చేయటం, వ్యక్తిగత హక్కుల హననం, ఇవన్నీ సిబిఐ సిఐడి పోలీసులకి నాకు తెలిసి చరిత్రలో సిబిసిఐడి ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరుగుతుంది. భారతదేశంలో ఉన్న అన్ని చీఫ్ సెక్రటరీలకి, డీజీపీలకి లెటర్స్ కూడా సుప్రీంకోర్టు వారు పంపించారు. కానీ ఆ సోషల్ 66A పెట్టకుండా ఇట్లా ఫాల్స్ కేసులు 153A 505 క్లాస్ 2 పెట్టి ఒక ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు సిఐడి పోలీసు వారు. 2019 నుంచి ఇవాళ వరకు వాళ్ళు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఒక్కటి కూడా టిల్ టుడే ఇవాళ వరకు కూడా ఛార్జ్ షీట్ అనే ఫైల్ చేయాల. ఓన్లీ హరాస్మెంట్ కోసమే ఈ సోషల్ వీళ్ళు ఈ సిఐడిని ఉపయోగిస్తుంది ప్రజెంట్ గవర్నమెంట్. వీరినే కాకుండా సిఐడి తెలుగు యువత నేత రావిపాటి సాయి, తెనాలకి చెందిన బొల్లినేని జ్యోతి, రమ్యతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసి 41A సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది. అయితే సుప్రీంకోర్టు అర్ణేష్ కుమార్ తీర్పులో 7 సంవత్సరాల్లోపు శిక్ష పడే సెక్షన్లు ఉంటే వారికి బెయిల్ ఇవ్వాలని, ఇటువంటి కేసుల్లో 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వాలని స్పష్టంగా తెలిపింది. మరోపక్క సిఐడి అధికారులు అరెస్టులు చేస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. జర్నలిస్టు అంకబాబు కేసు తీర్పు తర్వాత సోషల్ మీడియా వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.